हाई हेलो वेलकम मई चैनल पावर सिक मीडिया ఈరోజైతే మనం ఈ వీడియోలో షుగర్ ను డయాబెటిస్ అదుపులో పెట్టుకోవాలి అంటే రోజుకు ఒక గ్లాస్ వంటపాలు మనకు సరిపోతాయా వంటపాలతో మనం షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చా వంటపాలు తాగితే చక్కెర స్థాయి నిల్వలు తగ్గుతాయా ఎప్పుడు 60 సంవత్సరాల వయసులో కనబడాల్సిన మధుమేహం ఇప్పుడు మనకు 20లు హై చెప్తుంది లైఫ్ లాంగ్ నీడలా వెంటాడుతుంది అనారోగ్య సమస్యలతో మనను వేధిస్తుంది డయాబెటిస్ బారిన పడే సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది ఇంకా చెప్పాలి అంటే మధుమేహం అనేది సైలెంట్ కిల్లర్ డయాబెటిస్ ఉన్నవారు పైకి ఆరోగ్యంగా కనిపించినా లోపల చేయాల్సిన నష్టం చేసిస్తుంది ప్రపంచవ్యాప్తంగా దీని బాధితులు చాలా మంది ఉన్నారు షుగర్ కు నియంత్రణ తప్ప నివారణ లేని వ్యాధి డయాబెటిస్ అందుకే మనం ఈ డయాబెటిస్ వ్యాధి నుండి మనం ఎలా కాపాడుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పాటించాల్సిన సాధారణ నియమం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఈ ఒక్కటి చాలు మనం ఇలాంటి రోగాన్నైనా జయించడానికి అందుకే అంటారు మనం తినే ఆహారమే మన ఔషధం అదే విషయం కూడా అని కానీ నేటి కల్తీ ప్రపంచంలో ఆరోగ్యకరమైన ఆహారం కనుగొనడం ఒక్కసారి ఊహించలేనిదిగా అనిపిస్తుంది క్యాన్సర్ షుగర్ గుండె జబ్బులు అనేవి ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న మూడు సాధారణ ప్రాణాంతక వ్యాధులు వీటిని ఎదుర్కోవడానికి సరైన ఆహారం తీసుకోవడం అనేది కీలకం ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు తమ ఆహార విషయంలో ఖచ్చితమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది మధుమేహం ఉన్న 20 మంది రోగులు 2 నెలల పాటు 500 ml వంటపాలను సేవించారు ఈ వంటపాలు వారి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచడంతో పాటు గ్లైసెమిక్ నియంత్రణకు కూడా దోహదపడినట్లు అధ్యయన ఫలితాలను వెల్లడించారు నిపుణుల అభిప్రాయం ప్రకారం వంటే పాలను పచ్చిగా తీసుకోవడం మంచిది ఎందుకంటే ఈ పాలను మరిగించడం వల్ల ఈ పాలలోని ఔషధ గుణాలను తగ్గిస్తుంది అంతే కాకుండా వంటే పాలను పాశ్చరైజేషన్ చేయడం సాధ్యం కాదు అయినప్పటికీ రోజు 2 కప్పులు 500 ml పచ్చి వంటే పచ్చి పాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయని చెప్తున్నారు అంటే డయాబెటిక్ అనేది వంటపాలతో చాలా కంట్రోలింగ్ గా ఉంటుంది ఈ వీడియోలో ఒక చిన్న గమనిక పచ్చి వంటపాలు ప్రయోజనకరమైనవి సురక్షితమైనవి అని అధ్యయనాలు చెబుతున్నాయి అయినప్పటికీ మీరు వంటపాలను తీసుకునే ముందు తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం ఎందుకంటే వంటపాలలో విటమిన్ కే సహా ఇతర ఖనిజాలు కూడా గణనీయమైన స్థాయిలో ఉంటాయి ఇవి శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ అనేది నాకు YouTube ఆప్టిమేషన్లో ఈ వీడియో వెళ్తుంది మిగతా వారికి కూడా ఈ వీడియో అనేది చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ పవర్ సిక్ మీడియా